డాక్టర్ గారు ఈ ప్రశ్నని నందిని అడుగుతున్నారండి. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అతను మా బంధువుల పెళ్లిలో పరిచయం అయ్యాడు. దూరపు చుట్టరేకం ఉంది. దాంతో మా అమ్మా నాన్న వాళ్ళమ్మా నాన్న ఒప్పుకున్నారు. అయితే తను పెళ్లికి ముందు నాతో చాలా అబద్ధాలు చెప్పాడు. ఉద్యోగం చేస్తున్నానని అన్నాడు. కానీ అది కూడా అబద్ధమే. తనకు ఉద్యోగం లేదు. అసలు ఏ పని చేయడు. చాలా బద్ధకస్తుడు. వాళ్ళమ్మా నాన్నే తనని పోషిస్తున్నారు. వాళ్లు కూడా విసుగు పుట్టి చెప్పటం మానేశారు. నాకు చాలా విరక్తిగా అనిపిస్తోంది. ఇక నేను జాబ్ చేయటం తప్ప మరో దారి లేదు. అయితే నేను జాబ్ చేసి అతన్ని కూర్చోబెట్టి పోషించాలా లేదా పుట్టింటికి వెళ్ళిపోవాలా అనేది తేల్చుకోలేకపోతున్నాను. నాకేదైనా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నందిని గారు, మీరు ఆ అబ్బాయికి ఇంతకుముందే ఉద్యోగం ఉందా లేదా అనే సచ్చ సింపుల్ ఎంక్వైరీ కూడా మీరు చెయ్యకుండా మీరు పెళ్లి చేసుకొని ఇప్పుడు మీరు ఆ అబ్బాయిని మీరు బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి లేదా లేజీ అంటున్నారు. కొంతమంది అబ్బాయి లేజీగా ఉంటారు, కానీ వాళ్ళకి సరియైన మోటివేషన్ లేదు. మీరు గనక చదువుకున్న వారు కనుక అయినట్టయితే మీరు ఉద్యోగం చేస్తాను అంటున్నారు, అందులో తప్పు లేదమ్మా. అదేవిధంగా మీ వారిని కూడా చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒక ఉద్యోగం చేసి ఒక వేణీళ్ళు ఒక చన్నీళ్ళలాగా ఇద్దరు కలిసి కనుక ఉద్యోగం కనుక చేసినట్టయితే అప్పుడు మీ కుటుంబం సాఫీగా జరుగుతుంది. ఉద్యోగం లేదని చెప్పి విడాకులు ఇస్తా అనడం మాత్రం సరైన పద్ధతి కాదు. పుట్టింటికి వెళ్ళిపోతాను, నేను అక్కడ ఉంటాను అన్నది కూడా సరైన పద్ధతి కాదు. అతన్ని కూర్చోబెట్టి పోషించమని కూడా నేను చెప్పట్లేదు. కానీ మీరు ఉద్యోగం చేసి అబ్బాయిని ప్రేరేపించండి. అతనిలో ఉన్న మంచి క్వాలిటీస్ని మీరు చెప్పి అతన్ని ఎంకరేజ్ చేయండి. మంచి మాటలు చెప్పండి, అతనిలో మార్పు వస్తుంది, ఉద్యోగం కూడా తెచ్చుకుంటాడు. ఇద్దరు కలిసి ఉద్యోగం చేయండి, మీ కాపురాన్ని కాపాడుకోండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు దానికి ఒక సార్థకతని నువ్వు కలిగించు.